అపొస్తలుల కార్యము 15వ అధ్యాయము 29వ మాట. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియపరుస్తున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే, మీకు క్షేమము కలుగునుగాక. క్షేమము కావాలి, ఆశీర్వదించబడాలి, మేలులతో నింపబడాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఉండేటువంటి ఆశ ఎట్లా ఉంటుందంటే, నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమాభివృద్ధి పొందుకోవాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నేను మేలులతో నింపబడాలి, ప్రతి ఒక్కరు కూడా నేను ఆశీర్వదించబడాలనేటువంటి కోరిక ఆలోచన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటుంది. ఏ ఒక్కరి జీవితంలో ఈ ఆశ నాకు లేదు అన్నవారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు కూడా మేము మా కుటుంబం బాగుండాలి అని కోరుకుంటారు, పేరు ప్రఖ్యాత కలిగి జీవించాలి అని ప్రతి ఒక్కరిలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. నా జీవితంలో లేదు అట్లాంటి ఆశ అనేటువంటి వారికి ఎవ్వరికి ఉండదు. ఖచ్చితంగా మనము ఆశతో ఉండాలి, ఖచ్చితంగా మనము క్షేమాభివృద్ధిని కోరుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సింది ఏంటి అంటే, ప్రభా నేను నా కుటుంబం క్షేమ అభివృద్ధి పొందాలి, ప్రభా దినదినము కూడా నా కుటుంబం అభివృద్ధి చెందాలి. మనం చేస్తున్నటువంటి ప్రతి రోజు చేస్తున్న ప్రార్థనలో, చేస్తున్న ప్రతి ప్రార్థనలో ఈ నెల మీరు చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే, ప్రభువా నేను నా కుటుంబం కూడా క్షేమాభివృద్ధి పొందుకోవాలి. సంఘం కోసం చేయాలి, సంఘ సేవకుడు కోసం కూడా చేయాలి. ఆమేన్. మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలో, ప్రభువా నా కుటుంబానికి క్షేమాభివృద్ధిని దయచేయండి, నా సంఘానికి క్షేమాభివృద్ధిని దయచేయండి, నా పట్టణానికి క్షేమాభివృద్ధిని దయచేయండి, నా సేవకుడికి క్షేమ అభివృద్ధిని కలుగు చేయండి ప్రభువా అని మన ప్రార్థన ఉండాలి. ఇదిగో నేను నివసిస్తున్నటువంటి ప్రాంతానికి క్షేమ అభివృద్ధిని దయచేయండి ప్రభువా అని మనం మొర్రపెట్టి ప్రార్థించగలిగే అనుభవంలో ఉండాలి. ఈ నెలంతా కూడా ఈ ప్రార్థన చేసి చూడండి, మీ జీవితంలో ప్రభు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతా ఉన్నాడు. ఆమే. వచ్చే నెలలో మీరు చెప్పబోతున్నటువంటి సాక్ష్యం, మాకు క్షేమాభివృద్ధి కలిగింది, మా కుటుంబాలు క్షేమాభివృద్ధి పొందాయి, మా సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది అని గొప్ప సాక్ష్యాన్ని మనం వినబోతా ఉన్నాం. ఆమే. ఈ పగటి పూట దేవుని వాక్యాన్ని వింటున్న మనందరి జీవితంలో కూడా ఖచ్చితంగా మనం కోరాల్సినటువంటి కోరిక, మాకు క్షేమాభివృద్ధి కావాలి. క్షేమాభివృద్ధి కావాలి అంటే చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, వాక్యము స్పష్టంగా చెప్తుంది జాగ్రత్త పడాలి. మనకేం కావాలంట? జాగ్రత్త కలిగి ఉండాలంట. మనము జాగ్రత్త వహించాలి, మన కుటుంబంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబ అభివృద్ధి కొరకు మన వంతుగా మనం చేయవలసిన పని, మనము జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేస్తూ ఉన్నామో, మనం ఏమిటో, ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నామో, అది మన కుటుంబానికి సంఘానికి దీవెన కలుగుతుందా, నష్టాన్ని కలుగు చేస్తుందా? నేను చేసే పని ద్వారా ఎవరు నష్టపోతున్నారు, ఎవరికి లాభం కలుగుతుంది? ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటి ఆలోచన ఏంటి అంటే, నా ద్వారా నా కుటుంబానికి క్షేమ అభివృద్ధి కావాలి, నా ద్వారా నా సంఘానికి నా కుటుంబానికి నేను ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలి, క్షేమాభివృద్ధిని కలుగు చేయగలిగిన వ్యక్తిగా నేనుండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మనకు తెలిసినటువంటి ఒక ఆమె, ఆదికాండ 3వ అధ్యాయం 3వ మాట, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. చాలండి, భూప్రపంచంలో మొట్టమొదటి మానవులు ఎవరు అంటే ఆదాము, అవ్వ. వీరిద్దరిని కూడా ప్రభు నిర్మించుకున్నారు. వీరిద్దరిని కూడా పురుషునిగా స్త్రీగా వీరిని సృష్టించి వీరికి కావలసినటువంటి వాటన్నిటినీ కూడా ప్రభు సమకూర్చాడు. ఏదోను తోటను వేసి ఆ ఏదోను తోటలో ఫల వృక్షాలన్నిటినీ కూడా, ఆదాము అవ్వలు తినగలిగేటువంటి వాటన్నిటినీ కూడా దేవుడు చక్కగా నిర్మించాడు.
వాటితో పాటు కొన్ని జంతువులను, ఆకాశ పక్షులను, జలరాశులను దేవుడు నిలువించి వారిద్దరిని కూడా ఆ ఏదేని తోటలో పెట్టాడు. స్కూల్కి వెళ్తే ఏముంటాయి? ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ లేకుండా స్కూల్ అనేటువంటిది జరగవు. ఖచ్చితంగా ఒక స్టూడెంట్ మన స్కూల్లో పెట్టాము అంటే వాడు ఏం రాయాలి? ఎగ్జామ్స్ రాయాలి. అట్లాగే ఆదాముకి అవ్వకి కూడా ఒక పరీక్షను ప్రభు పెట్టాడు. అన్నిటినీ కూడా సమకూర్చాడు. కావలసిన వాటన్నిటినీ కూడా ప్రభు ఆదాముకి అవ్వకి ఇచ్చాడు. వాటన్నిటినీ కూడా సమృద్ధిగా మీరు తినండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక చెట్టును మాత్రం చూపించి, ఒక చెట్టును మాత్రం చూపించి, ఆదాము అవ్వ మీరు మాత్రం పొరపాటున కూడా ఆ కనబడుతున్నటువంటి చెట్టు వృక్షాన్ని ఉన్నటువంటి ఆ ఫలం మాత్రం తినద్దు, తోటలో ఉన్నవన్నీ కూడా తినండి. ఏమని చెప్పాడు? తోటలో ఉన్నవన్నీ కూడా మీరు తినచ్చు, కానీ అదిగో అల్లంత దూరాన కనబడుతున్నటువంటి ఆ చెట్టు యొక్క ఫలాలు మాత్రం పొరపాటున మీరు ముట్టుకోవద్దు అని చెప్పాడు. ఆదాముకి అవ్వకి ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే పొరపాటున కూడా తినొద్దు. అట్లా చెప్పి ఈ ఆదాముని అవ్వని ఏదేను తోటలో పెట్టాడు. ఏదేను తోటలో పెట్టి వారు చక్కగా, సుఖంగా, సంతోషంగా, సమాధానంతో, క్షేమంగా వారు జీవిస్తూ ఉన్నారు. చక్కగా వారి జీవితాన్ని నడిపించుకుంటా ఉన్నారు. కనపడుతున్నటువంటి జీవరాశులతో, కనపడుతున్నటువంటి జంతువులతో, కనపడుతున్నటువంటి వాటన్నిటిని చూస్తూ సంతోషం వేస్తూ ఉంది, ఆనందంగా ఉంటూ ఉన్నారు. వారి కుటుంబము సంతోషంతో వారు గడుపుతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుడు వచ్చి, ప్రతిరోజు కూడా దేవుడు వచ్చి ఆదాముతో అవ్వతో మాట్లాడటం, చక్కగా వారితో మాట్లాడి కొన్ని ముచ్చట్లు చెప్పుకుని మరలా దేవుని తన స్థానానికి వెళ్ళటం, ఆదాముని అవ్వని జాగ్రత్తగా ఉండి చెప్పడం. ఇట్లాగా ఆదాముకి అవ్వకి మరి కొన్ని మాటలు చెబుతూ ఆ ఏదేను తోటలో వారు సంతోషంగా ఉంటా ఉన్నారు. ఈ ఆదాము అవ్వ ఇద్దరు కూడా ప్రభుతో మాట్లాడుతున్నారు, సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు మాత్రం ఇక్కడ విషయం గమనిస్తూ ఉంటే అవ్వమ తల్లి సర్పముతో మాట్లాడుతూ ఉంది. సర్పముతో మాట్లాడుతూ అక్కడ రాయబడుతున్నటువంటి మాట, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుచ్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే అవ్వమ్మ తల్లి సర్పముతో మాట్లాడుతుంది. సర్పం అంతా ఉన్నటువంటి మాట ఏంటి అంటే, సర్పం అంటూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, అమ్మా, అవ్వమ్మ తల్లి, అవ్వమ్మ తల్లి, ఎందుకమ్మా అన్ని వృక్ష ఫలాలు తింటా ఉన్నారు కానీ ఆ ఫలాన్ని మీరు ఎందుకు తినట్లేదు అని అంటే, అవ్వమ్మ తల్లి చెప్పినటువంటి మాట ఏంటి అంటే, మేము అన్ని తినొచ్చు కానీ దేవుడు అన్నిటినీ తినమన్నాడు కానీ ఇదిగో ఆ కనబడుతున్నటువంటి వృక్ష ఫలాన్ని దాన్ని ముట్టకూడదు, తినకూడదు అని మాకు ఆజ్ఞాపించాడు, అందుకనే మేము తినట్లేదు అన్నారు. కానీ ఈ సర్పం ఏమైంది అంటుందంటే, మీరు ఒకవేళ తింటే దేవదూతల స్వరూపంలోనికి వచ్చేస్తారని లేనిపోని మాటలన్నీ కూడా ఎక్కిస్తూ ఉంది, లేనిపోని మాటలన్నీ కూడా చెప్తా ఉంది. చూడండి, ఏదైనా వివాహమైనటువంటి కుటుంబాలు ఎట్లా ఉంటాయి కదా, వివాహమైనటువంటి కుటుంబాల్లో సలహాలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొత్తగా పెళ్ళయింది, చక్కగా వారు బాటు వారు ఉండకుండా వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే కొత్త కొత్త ఆలోచనలన్నీ చెప్తా ఉంటారు. ఈ ఆలోచన చెప్పినప్పుడు ఆ కుటుంబం కనుక జాగ్రత్తగా ఉండకపోయింది అనుకోండి, కుటుంబంలో లేనిపోని గొడవలన్నీ ఏర్పరచబడుతూ ఉంటాయి. లేనిపోని ఇటువంటి మాటలు వారందరూ కూడా చెప్తూ ఉంటారు. వాటన్నిటిని హృదయంలో చేర్చుకొని గలిబిలి పుట్టుకోవడం కాదు, చాలా మంది అట్లాగా చేసి వారి కుటుంబాలను చిల్లా చెదరు చేసుకున్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఇక్కడ దేవుని మాట వినాల్సినటువంటి వ్యక్తులు, దేవుని మాటకు లోబడాల్సినటువంటి ఈ అవ్వమ్మ తల్లి ఎవరి మాట వింటుంది అంటే సర్పము మాట వింటూ ఉంది. పర్వాలేదు తినొచ్చు, పర్వాలేదు మీకు తింటే ఏమవుదు, మీకు దేవదూతల స్వరం, దేవదూతల రూపం వస్తుందని సర్పం చెప్తా ఉంది. దేవుని మాట వినాల్సినటువంటి అవ్వమ్మ తల్లి ఎవరి మాట వింటూ ఉన్నారు అంటే సర్పం మాట వింటూ ఉన్నారు. ఈ ఉదయకాలపు సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది, జాగ్రత్త పడాలి,
మనము జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే మన కుటుంబాలు చల్లా చెదురైపోతాయి. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. మన కుటుంబం క్షేమాభివృద్ధి పొందుకోవాలి అంటే దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. ఆమెన్ చెప్పండి ఒకసారి. దేవుని మాట కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి మాటలు మనం విన్నామనుకోండి, లోక సంబంధమైనటువంటి ఆచారాల్లో మనం మునిగి తేలుతున్నాం అనుకోండి, క్షేమ అభివృద్ధిని మనం కోల్పోతూ ఉంటాం. కుటుంబంలో శ్రమలు, కుటుంబంలో కష్టాలు అనేటువంటివి ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ ఉదయకాలపు సమయంలో ప్రభు మనకి హెచ్చరిస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే మనము జాగ్రత్త పడాలి. అవ్వమ్మ తల్లి జాగ్రత్తను నిర్లక్ష్యం చేసింది. దేవుడు చెప్పాడు తినొద్దు అని స్పష్టంగా చెప్తే, ముట్టుకోవద్దు అని స్పష్టంగా చెప్తే, దేవుని మాటను సైతం ధిక్కరించి దేవుని మాటకు లోబడకుండా దేవుని వాక్యాన్ని తిరస్కరించి తన జీవితాన్ని సర్పము చెప్పినటువంటి మాటలకు లొంగిపోయింది. అలా లొంగిపోయినటువంటి తన జీవితంలో, అలా లొంగిపోయినటువంటి తన బ్రతుకులో ఆ కుటుంబ పరిస్థితిని మనం చూస్తూ ఉంటే చక్కగా సంతోషంతో దేవునితో ప్రతి దినము మాట్లాడేటువంటి ఆ ఆదాము, అవ్వలు ఇద్దరు కూడా ఏదేని తోటలో నుంచి నెట్టివేయబడ్డారు. అంతవరకు కష్టపడాల్సిన అవసరం లేదు. అంతవరకు వారి జీవితం చాలా సంతోషంగా ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించారో, ధిక్కరించి తినవద్దు అన్నటువంటిది తిన్నారో, చెయ్యొద్దు అన్న పని చేశారో, చేసిన వెను వెంటనే వారి జీవితంలో శాపము అనేటువంటిది ప్రారంభమైంది. ఈ ప్రగతి పూట దేవుని యొక్క వాక్యం క్షేమ అభివృద్ధిని మనం పొందుకోవాలి అంటే దేవుని మాటనుకు మనం లోబడగలగాలి. దేవుని యొక్క మాటకు మనము విధేయత చూపించగలగాలి. దేవుని యొక్క మాటను మనం అందరము కూడా స్వీకరించాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో దీన అనే ఆమె ఉంది. బైబిల్ గ్రంథంలో దీన అనేటువంటి ఒక సహోదరు ఉంది. ఈమె లేయ యాకోబునకు కనినటువంటి కుమార్తె. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండం 34వ అధ్యాయం మొదటి మాట, లేయ యాకోబునకు కనిన కుమార్తె అయినటువంటి దీన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. చాలండి, ఇక్కడ రాయబడుతున్నటువంటి దీన చరిత్ర మనం ఆలోచన చేస్తే దీన ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ దేశపు కుమార్తెలను చూడటానికి వెళ్ళింది. మనకందరికీ తెలుసు యాకోబు యొక్క జీవిత చరిత్ర. మనందరికీ తెలిసినటువంటి యాకోబు యొక్క జీవిత చరిత్ర ఏంటి అంటే యాకోబు అన్నను మోసగించి, తండ్రిని మోసగించి ఎక్కడికి వెళ్ళాడు అంటే తన మావయ్య అయినటువంటి పెద్దన రాములోనికి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ దాదాపుగా ఆయన నివాసం చేస్తూ ఆయన అక్కడ తన మావయ్య దగ్గర ఉన్నటువంటి గొర్రెలను మేపుతూ జీవిస్తూ అక్కడే తన కుమార్తెను యాకోబు వివాహం చేసుకున్న తదుపరి అక్కడి నుంచి మరలా యాకోబు ఎక్కడికి వస్తూ ఉన్నాడంటే తన తండ్రి నివాసానికి వస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతానికి చూడటానికి వెళ్ళింది. ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇంచుమించుగా ఒక తరం వెనక్కి వెళ్ళినా, లేదంటే ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా, ఒక స్త్రీ, ఒక ఆడబిడ్డ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి అంటే, ఒక ఆడబిడ్డ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వారికి తోడు అనేటువంటిది అప్పగించేవారు. తోడు లేకుండా పొరపాటును కూడా బయటికి వెళ్ళేవారు కాదు. ఇప్పుడైతే ఆడబిడ్డకి స్వతంత్రత వచ్చింది. ఏమొచ్చింది ఆడబిడ్డకి? ఏమొచ్చింది? స్వతంత్రత వచ్చింది. స్వతంత్రతను బట్టి ఈరోజున అనేకమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. నేటి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ప్రతి విషయంలో కూడా ఒక ఆడబిడ్డకి తోడిచ్చి బయటికి పంపించేవారు. ఏదైనా పనికి వెళ్ళాలన్నా, లేదా ఏదైనా వారు షాపింగ్ చేయాలి అన్నా, లేదన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వారికి ఒకరు తోడిచ్చి బయటికి వెళ్తూ ఉండేవారు. చూడండి, దీనాకు అన్నలున్నారు. ఎవరు కూడా తెలియనటువంటి దేశం అది. అట్లాంటి దేశంలో ఈమె ఒక్కతే బయటికి వెళ్ళింది. వెళ్ళినటువంటి ఆమె జీవితాన్ని మనం చూస్తూ ఉంటే ఆమె జీవితం చల్లా చెదురైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే మనము జాగ్రత్త లేకపోతే వ్యక్తిగతంగా నీకు నీవే నీ కుటుంబంలో నీవు జాగ్రత్త పడకపోతే నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుడు అంతకనే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మనకంటూ మనము జాగ్రత్తగా ఉండాలి. దీనా నష్టపోయింది, ఆ నష్టంతో పాటు తన కుటుంబంలో కూడా నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి.
తన అన్నలు నష్టపోవలసిన పరిస్థితి, తన కుటుంబం అంతా నష్టపోవలసినటువంటి పరిస్థితి ఎదురైంది. గల కారణం ఏంటి అంటే తన జాగ్రత్తగా లేకపోవటం వల్లనే. ఈ పగటి పూట దేవుడు మనకు హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే నిన్ను నీవు కాపాడుకోవాలి, నిన్ను నీవు జాగ్రత్తగా ఉండాలి. అది నీవైనా నేనైనా మనమందరము కూడా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మనము జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్య ధోరణిలో ఏమాత్రం కూడా మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కుటుంబంలో మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని యొక్క మాటలు వినటంలో మనము నిర్లక్ష్య చూపించకూడదు. మనమంతా జాగ్రత్తగా ఉంటూ దేవునికి సమీపంగా మారాలి. ఎప్పుడైతే దేవునికి సమీపంగా మారుతామో క్షేమాభివృద్ధిని పొందుకుంటాం. క్షేమ అభివృద్ధిని మనం చూడగలుగుతాం. క్షేమ అభివృద్ధిని మనము పొందుకోగలుగుతాం. ఈ పగటి పూట వాక్యం చెప్తా ఉంది. సంసోను యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే, సంసోను యొక్క జీవిత చరిత్ర మనం ఆలోచన చేస్తే, సంసోను నాజీరు చేయబడ్డాడు. దేవుని ప్రజల పక్షముగా నిలబడాలి, దేవుని ప్రజల పక్షముగా యుద్ధం చేయాలి, దేవుని ప్రజల పక్షముగా నిలబడాల్సినటువంటి సంసోను తను తను ప్రభుకి సమర్పించుకున్నాడు. సమర్పణ చేయబడినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి దేవుని ప్రజల పక్షముగా ఉండాల్సినటువంటి వాడు. దేవుని ప్రజల పక్షముగా మాట్లాడాల్సినటువంటి సంసోను తనంటూ తన శరీరపు కోరికలను తీర్చుకోవటం కొరకు, తన శరీరపు ఆలోచనలు నెరవేర్చుకోవటం కొరకు, తన సొంత నిర్ణయానికి లోబడిపోయాడు. తన సొంత నిర్ణయానికి లోబడిపోయి దేవుని ప్రజల పక్షముగా నిలబడాల్సినటువంటి సంసోను దేవుని ప్రజను విడిచిపెట్టి తన కోరికలను నెరవేర్చుకోవడం మొదలుపెట్టాడు. తన సొంత ఆలోచనలను నెరవేర్చుకోవడం ప్రారంభించబడ్డాడు. ఎప్పుడైతే అలా ప్రారంభించబడ్డదో తన జీవితంలో నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి. దేవుని ప్రజల కొరకు ప్రాణ త్యాగం చేయాల్సిన సంసోను, దేవుని కొరకు తన ప్రాణాన్ని అర్పించాల్సినటువంటి వ్యక్తి, దేవునికి విరోధమైనటువంటి ప్రజల మధ్య సంసోను మరణించాల్సిన పరిస్థితి వచ్చింది. సంసోను గనుక మనం అడిగితే, సంసోను జీవితాన్ని పరిశీలన చేస్తే, దేవుని బిడ్డల కొరకు మరణించాల్సినటువంటి వ్యక్తి, దేవునికి విరోధమైనటువంటి ప్రజలు మధ్య చనిపోవలసినటువంటి పరిస్థితి ఎదురైంది. కారణం ఏంటి అంటే అజాగ్రత్త. దేవుని మాటకు లోబడకపోవటం, దేవుని మాటను ధిక్కరించటం, దేవునికి సాక్షిగా ఉండాల్సినటువంటి వ్యక్తి తన సొంత ఆలోచనలు నెరవేర్చుకోవటం ద్వారా. ఈ పగటి పూట దేవుడు మనకు హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే మనమందరము కూడా జాగ్రత్త పడాలి. మనమందరం కూడా దేవుని యొక్క మాటకు లోబడాలి. దేవుని యొక్క మాటను మనం అందరం కూడా హృదయంలో చేర్చుకోవాలి. ప్రభు వాక్యం చెప్తా ఉంది, అపొస్తలుల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండండి. ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే నేను మిమ్మల్ని స్వరక్తమిచ్చి, దేవుడు అంటున్నటువంటి మాట నేను స్వరక్తమిచ్చి కొనబడినటువంటి వ్యక్తులు మీరు. దేవుడంట స్వరక్తమిచ్చి సిలువ మీద తన రక్తాన్ని చిందించి మనందరినీ కూడా ఆయన ఏం చేసుకున్నాడంటే సంపాదించుకున్నాడు. మనందరినీ కూడా ఆయన రక్తము చేత సంపాదించబడినటువంటి వ్యక్తులు మనం, ఆయన రక్తము చేత కొనబడినటువంటి ప్రజలు మనం, ఆయన రక్తము చేత మనం అందరినీ కూడా ప్రత్యేక పరచుకున్నబడినటువంటి వ్యక్తులు మనం. కాబట్టి ఆయన రక్తము చేత కొనబడినటువంటి మనము, ఆయన కృపలో మనందరినీ కూడా రక్షించినటువంటి దేవునికి మనము సమీపంగా ఉండాలి, జాగ్రత్త పడాలి. ఏ విషయంలో మనం తొట్టిల్లిపోతూ ఉన్నామో, ఏ విషయంలో మనం బలహీనమైపోతూ ఉన్నామో, ఏ విషయంలో మనము దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నామో, ఏ విషయంలో దేవుని సన్నిధిలో మనము నిర్లక్ష్యముగా ఉంటూ ఉన్నామో, ఏ విషయంలో క్షేమాభివృద్ధిని మనము పొందుకోలేకపోతూ ఉన్నామో, మనము జాగ్రత్త పడుతూ ప్రభు సన్నిధిలో మనమందరము కూడా మనం దేవునికి అర్పించుకుంటూ ప్రభువా నేను నీకు అప్పగించుకుంటా ఉన్నాను ప్రభువా,
నేను నీకు అప్పగించుకుంటూ ఉన్నాను ప్రభా, నన్ను నిన్ను అప్పగించుకుంటూ ఉన్నాను ప్రభా. ఈ లోకాన్ని విడిచిపెడుతూ ఉన్నా, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు విడిచిపెడుతూ ఉన్నా, ఈ లోకంలో ఉన్నటువంటి మాటలు విడిచిపెడుతూ ఉన్నా, ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి నీ కొరకు ప్రత్యేకించబడినటువంటి నేను సంసోను వలె కాదు గాని, ఇదిగో యోసేపు వలె దైవ భయముతో నన్ను నీకు సమర్పించుకుంటూ నేను నీకు సాక్షిగా ఉంటాను ప్రభా. నేను నీ సన్నిధానంలో సాక్షిగా ఉంటాను ప్రభా, నీ సన్నిధానంలోనే సాక్షిగా జీవిస్తాను ప్రభా. నేను ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తాను ప్రభా. నేను నీకు నమ్మకంగా జీవిస్తాను ప్రభా. ఈ లోక మాటలు కాదు కానీ, ఈ లోకపు ఆలోచన కాదు కానీ, నీ మాటను బట్టి నడిపించబడతాను. ఆమెన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి మనం అప్పగించుకోవాలంట. మనం ఎవరికి అప్పగించుకోవాలి? దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకుంటే క్షేమాభివృద్ధిని పొందుకుంటామంట. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకుంటారో వారు అభివృద్ధిని చూడగలుగుతారు. చూడండి, బైబిల్ గ్రంథంలో చదువుదాం. అపొస్తలుల కార్యం 20:32 ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. అమ్మేం చెప్పండి ఒకసారి. వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని మీరు అప్పగించుకున్నట్లయితే, నీ వాక్యానికి అప్పగించుకోలేకపోయావు అనుకోండి, క్షేమాభివృద్ధిని నువ్వు పొందలేవు. నువ్వు కనుక వాక్యాన్ని కనుక అప్పగించుకుంటే, దేవుని యొక్క మాటలకు నువ్వు అప్పగించుకుంటే నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. నీవు క్షేమాభివృద్ధిని పొందాలి. ఈ నెలలో నీవు క్షేమాభివృద్ధిని చూడగలగాలి అంటే, నీ ఈ నెలలో దేవుని యొక్క కృప నువ్వు పొందుకోవాలి అంటే, నువ్వు దేనికి అప్పగించుకోవాలి అంటే వాక్యానికి అప్పగించుకోవాలి. ఈరోజు నువ్వు చేయవలసిన ఒక తీర్మానం ఏంటి అంటే, ప్రభా నేను వాక్యానికి అప్పగించుకుంటాను ప్రభా, వాక్యానికి నేను లోబడతాను ప్రభా. నీ వాక్యము నాకు కావాలి. నీ వాక్యము నన్ను వెంబడి, నీ వాక్యాన్ని నా హృదయంలో నిన్ను చేర్చుకుంటాను, వాక్యానుసారంగా నేను జీవిస్తాను ప్రభా. ఈ పగటి పూట మనం చేయవలసిన పని ఏంటి అంటే, వాక్యానికి అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? లోకానికి అప్పగించుకోవటం కాదు, లోకంలో ఉన్న వ్యక్తులకు అప్పగించుకోవటం కాదు, లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు మనం వేగిర పడటం కాదు, వాక్యానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఎవరైతే వాక్యానికి అప్పగించుకుంటారో, ఎవరైతే వాక్యానికి లోబడతారో, వారికి ప్రభు క్షేమాభివృద్ధిని కలుగు చేయబోతా ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో ఒక మాట రాయబడుతుంది, 23:23. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునుడి. చాలండి, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాను. ఎవరి మాట వినాలి మనం? వాక్యము ప్రకటిస్తున్నటువంటి మాట, నా మాట మీరు అంగీకరించాలి. వాక్యానికి అప్పగించుకోవటం అంటే ఏంటి అంటే, వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు, వాక్యము బోధించబడుతూ ఉన్నప్పుడు, వాక్యము మీ హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడు, వాక్యం మీ జీవితాన్ని సరిచేయబడుతున్నప్పుడు దాన్ని మీరు అంగీకరించాలి. దాన్ని ఏం చేయాలి మీరు? ఒకవేళ మీ లోపాన్ని సరిచేస్తుంది అనుకోండి, మీ లోపాన్ని సరిచేస్తుంది అనుకోండి, సరిచేయబడుతున్నప్పుడు దాన్ని మీరు అంగీకరించాలి. నిజమే ప్రభువా, దీని ద్వారా నా యొక్క జీవితం సరిచేయబడాలి. ఒక శిల్పకారి శిల్పాన్ని చెక్తున్నప్పుడు సుతుతో ఒక దెబ్బ వేస్తా ఉన్నాడు అనుకోండి, ఆ శిల్పం నన్ను కొట్టొద్దని మొరాయించింది అనుకోండి, శిల్పంగా మారగలుగుతుంది అది? తను అప్పగించుకున్నప్పుడు అది మంచి రూపం కలిగి ఉంటుంది. అయ్యో నన్ను చెక్కేస్తా ఉన్నారని బాధపడ్డది అనుకోండి, ఆ బాధ కాస్త అది అట్లానే ఉండిపోతుంది, రాతిలాగే ఉండిపోతుంది. దానికి రూపం అంటూ ఏమీ ఉండదు.
ఈరోజు నేను చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అప్పగించుకోవాలి. అప్పగించుకోబడినప్పుడు దేవుని మాట ప్రకటించబడుతున్నప్పుడు అంగీకరించాలి. దేవుని మాటని ఏం చేయాలి మనము? అంగీకరించాలి. ఒకవేళ దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తుంది అనుకోండి, వాక్యం ద్వారా హెచ్చరిస్తుంది అనుకోండి, ఒకవేళ మీరు బాగా చాలా మంది మనం చూస్తూ ఉంటాం వారు లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తా ఉంది అట్లా మీరు మాట్లాడకూడదు అని వాక్యం చెప్పింది అనుకోండి, దాన్ని మీరేం చేయాలంటే అంగీకరించాలి. ఆమే. అంగీకరించి ఒకవేళ అది మీలో ఒక పొరపాటేమో ఆ పొరపాటును మనం సరిచేసుకోవాలి. ఒకవేళ దేవుని సన్నిధిలో మనం గడపలేకపోతా ఉన్నామనుకోండి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం అనుకోండి, ఒకవేళ మనం ప్రార్థన చేసుకోవట్లా, వచ్చి వెళ్ళటం జరుగుతూ ఉంది ప్రార్థనకు, మనం ప్రార్థన చేసుకోవట్లా, దేవుని వాక్యం ద్వారా ఈరోజు నుంచి మీరు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోవాలి అని హెచ్చరించింది అనుకోండి, మనం ఏం చేయాలంటే ఆ మాటను అంగీకరించాలి. నిజమే ప్రభా, నేను దేవుని సన్నిధికి దూరం అయిపోతా ఉన్నా, ప్రార్థన చేసుకోలేకపోతా ఉన్నా, వాక్యాన్ని చదవలేకపోతా ఉన్నా, సరిగ్గా నేను ప్రభా పాట పాడలేకపోతా ఉన్నా, నిన్ను నేను ఆరాధించలేకపోతా ఉన్నా, నీ సన్నిధానంలో నేను నిలిచి ఉండలేకపోతా ఉన్నా, నీ సన్నిధానంలో మోకరించలేకపోతా ఉన్నాను ప్రభా, నీ వాక్యం నన్ను హెచ్చరిస్తోంది ప్రభా, ఈ వాక్యము ద్వారా నేను సరిచేయబడాలి అని నిన్ను నీవు అప్పగించుకుని అంగీకరిస్తే, అంగీకరించటం అంటే ఆ మాటను నీవు అంగీకరించి దాని ప్రకారంగా జీవించాలి. అట్లా జీవించినప్పుడు నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. అట్లా జీవించినప్పుడు నీకు క్షేమాభివృద్ధి నువ్వు పొందుకుంటావు. ఏ స్థితిలో నువ్వు పడిపోతూ ఉన్నావో, ఒకవేళ ఆధ్యాత్మికమైన స్థితిలో నువ్వు పడిపోతూ ఉన్నావేమో, దేవునికి దూరం అయిపోతూ ఉన్నామేమో, ఈరోజున దేవుని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నావు, దేవుని మాటలకు దూరం అయిపోతూ ఉన్నావు అని దేవుని హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా ఈ మాట నేను అంగీకరిస్తున్నాను, నిజమే ప్రభువా నేను నీ సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నాను ప్రభువా, ఈ రోజు నుంచి నీ సన్నిధిని నేను నిర్లక్ష్యపరచను, నీ మాటకు నేను నిర్లక్ష్యపరచను, నీ సన్నిధిని ప్రభువా ఇదిగో ప్రభువా నీ సన్నిధికి నేను లోబడతాను ప్రభువా, నీ వాక్యానికి లోబడతాను ప్రభువా, నీ మాటకు లోబడతాను ప్రభువా అని మనం సరిచేసుకున్నప్పుడు మనము క్షేమాభివృద్ధిని మనం పొందుకుంటాం, మనము క్షేమాభివృద్ధిని పొందుకుంటాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, యెషయా గ్రంథం 48:18 నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీకు క్షేమము నదివలేను, నీ నీతి సముద్ర తరంగము వలెనూ ఉండెను. చాలండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట, నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల, ఆయన కోరిక అంట నీ వాక్యం వినటం, ఆయన కోరిక అంట. ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి. విని దాన్ని ఏం చేయాలంటే అంగీకరించాలి. అంగీకరించటం ఆయన ఆయనకిష్టమంట, ఆయన కోరిక అంట. ఇప్పుడు మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు, వింటూ ఉన్నటువంటి మీరు దాన్ని అంగీకరిస్తే గనుక అది ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇదిగో పలానా సోదరి, పలానా సహోదరుడు నా మాట వింటూ ఉన్నాడు, అంగీకరిస్తూ ఉన్నాడు అని ఆయన ఇష్టపడతాడంట. నీ ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఎప్పుడైతే దాని ప్రకారంగా నీ జీవితాన్ని సరి చేసుకుంటావో, అది నది వలె ఉంటుందంట. దేవుని యొక్క కోరిక నీవు దేవుని యొక్క మాట వినటం, దేవుని యొక్క కోరిక నీవు దేవుని మాటలు ఆలకించటం, దేవుని యొక్క కోరిక నీ జీవితాన్ని నీవు సరిచేసుకోవటం, దేవుని యొక్క కోరిక నీవు వాక్యం విని దాని ప్రకారంగా జీవించటం. దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించగలిగేటువంటి మనసు మనమందరము కూడా కలిగి ఉందము గాక. ఆమేన్.